రాజగోపాల్ రెడ్డి గారు, డిమాండ్స్ స్పెసిఫిక్గా దేని మీద మాట్లాడాలో మీకు మీకు తెలుసు. దీని మీద తప్పితే మీరు డిమాండ్స్ మీద ఇప్పుడు మీరు అడిగారు ప్రాజెక్ట్ల గురించి వగైరా 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 అడగండి, కానీ ఇంకో విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి. ఎందుకంటే మీరు వినండి, మేము చెప్పినటువంటి దాంట్లో మీరు అర్థం చేసుకుంటే సంతోషం. డిమాండ్స్ ఉన్నాయి, డిమాండ్ సబ్జెక్ట్స్ పైన మీరు వివరణ ఇవ్వండి, క్లారిఫికేషన్ చెప్పి అడగండి, ప్రశ్నలు అడగండి, మంత్రులు సమాధానం చెప్తారు. కానీ డివేట్ అయిపోతే మైక్ కట్ అవుతుంది. అధ్యక్ష అంటే మీరు బట్టి గారు నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకోండి. డివైడ్ కాకండి, దయచేసి మేము టైం ఇస్తున్నాం, డివైడ్ కాకుండా మాట్లాడండి. ఓకే, డివైడ్ కాని అధ్యక్ష, మీరు బడ్జెట్ లో ఏ రంగానికి ఏమేం ప్రామిసులు చేసిండ్రు, మీరు పెట్టిన బడ్జెట్ ఏంది? అరే మీరు డిమాండ్స్ మీద అంటే అదే డిమాండ్స్ అంటే అదేనా, నువ్వు 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ బడ్జెట్ పోయినసారి పెట్టిండ్రు, ఈసారి ఎంత పెట్టిండ్రు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కింద పెట్టిండ్రు 50 కోట్లు. ఏంటి అధ్యక్ష, నీకు 3,000 కోట్లు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి అవసరం పడితే, 3,000 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి అవసరం పడితే 300 కోట్లు ఇచ్చి ఈ ఆర్థిక సంవత్సరం ఎట్లా ముందుకు పోతుంది అధ్యక్ష? అభివృద్ధి ఎలా జరుగుతుంది అధ్యక్ష? రోడ్లు ఎట్లా కంప్లీట్ అవుతాయి అధ్యక్ష? నేను ఒకటే అడుగుతున్నా, నేను డివేట్ కావడం లేదు, మీరిచ్చిన మీ డిమాండ్స్ మీద మీ బడ్జెట్ కు దీనికి మీ పొంతనకు మీరు చెప్పే మాటలకు పొంతం లేదా అడగండి. మినిస్టర్ జవాబు చెప్తా, మీరు అడగండి. నేను మంత్రి గారిని ముఖ్యంగా మినిస్టర్కి రిప్లై, మున్సిపల్ మంత్రి గారిని కూడా అడుగుతున్నా అధ్యక్ష. మా కేటీఆర్ గారు డైనమిక్ లీడరు, మరి యంగ్స్టర్ మంచి మనిషి, అమెరికా ప్రపంచ దేశాలని తిరిగి వచ్చిండు. అరే ఒక్క నిమిషం ఆగండి. ఆయన ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, డల్లాస్ నగరం లాగా చేస్తామన్నారు, హైదరాబాద్ని ఇస్తాంబుల్ లాగా చేస్తామన్నారు. కావాలని కోరుకుంటున్నాం కానీ డల్లాస్ నగరం చేయకుండా పర్వాలేదు, కానీ ఆ రోడ్ల మీద ఉన్న గుంతలు పూర్తి చేస్తే బాగుండు. ఈ మిషన్ భగీరథ కోసం అని చెప్పిన పైప్ లైన్ కానీ అదని కానీ రోడ్లు తొమ్మిన గుంతలు పూర్తి చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఈ మూసి మీద మాకు ఒక సినిమా చూపించారు అధ్యక్ష, 4,000 కోట్లతోటి జైకా ఫండ్స్ తోటి మేము ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడతాం, టోటల్గా మూసి ఇరువైపులో ఉన్న కబ్జా భూమి తొలగిస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఒక సినిమా 70mm సినిమా చూపించారు. ఎన్ని రోజులు సినిమా చూడాలి అధ్యక్ష? ఏం చేసింది అధ్యక్ష? ఈ మూసి పరివాహక ప్రాంతం మా భువనగిరి నల్గొండ జిల్లా మొత్తమే కాదు, సూర్యాపేట వరకు కూడా బోరేస్తే మంచినీళ్ళు రావు అధ్యక్ష, మూసి నీళ్ళు వస్తున్నాయి. అనుభవించేది మేము కాబట్టి మా ఆవేదన మున్సిపల్ మంత్రి గారికి. మేము అధ్యక్ష ఒక నిమిషం సార్, ఆయన బాధ్యత లేకుండా మాట్లాడుతుండు. ఈ దేశాన్ని రాష్ట్రాలని 40-50 సంవత్సరాలు పరిపాలించిన మీ పాపం. మేము 2014 నుంచి, ఆయన ఏమంటాడంటే మాట్లాడితే బిల్స్ బిల్స్ అంటే బిల్స్ గురించి ఈయనకెందుకు అధ్యక్ష? నీకు నల్గొండ జిల్లాలా నీ కాన్స్టిట్యున్సీలా పెన్షన్లు ఇస్తుండ్రా లేదా, మిషన్ కాకతే పనులు జరిగినాయా లేవా, రెండోది ఇరిగేషన్ మీరు మిషన్ భగీరథ ద్వారా గతంలో ఫ్లోరైడ్ నీళ్లు తాగేటువంటి నల్గొండ జిల్లాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పాపం 50-60 సంవత్సరాలు పరిపాలన చేసి ఏదో 5-6 సంవత్సరాలలో కొంపలారిపోయినట్టు మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు. నేను అందుకే బట్టి విక్రమార్క గారికి చెప్తున్నా, ఆయన ఈరోజు మాట్లాడడానికి మీ ప్రొడక్షన్ కావాలి, తర్వాత గాయబ్ అవుతాడు, నెల అయినాక మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఈయన అయిపోగానే మళ్ళీ ఇలా తమ్ముడు స్టార్ట్ చేస్తాడు, రేపో ఎల్లుండో ఆయన ఒకటి మాట్లాడతాడు. అందుకే ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, నా గురించి మాట్లాడుతుడు. నేను టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి వచ్చిన అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట్లాడేది ఏంది అధ్యక్ష? నేనేమంటే బిల్స్ మీద మాట్లాడు, బిల్స్ మీద మాట్లాడమంటే డిమాండ్స్ మీద మాట్లాడమంటే వదిలేసారు. మీరు కూడా చెప్పారు సబ్జెక్టు కన్ఫైన్డ్ అయి మాట్లాడమని. మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి మంత్రులు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. అది వదిలేసి అప్పులు ఉన్నాయి, అప్పులు ఉన్న రాష్ట్రం అంటే ప్రపంచం అంతా అప్పులో ఉంది అధ్యక్ష, నీకు పని జరుగుతుందా లేదా? మాట్లాడితే బిల్లు ఇస్తలేరు, నీకెందుకు ఆ బిల్లు ఇవ్వకపోతే? అది గవర్నమెంట్ చూసుకుంటుంది కదా. కాబట్టి బాధ్యతతో మాట్లాడమని కోరుకుంటున్నాం. రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు అధ్యక్ష ఇది అసెంబ్లీలో మనము అసెంబ్లీలో కంప్లీట్ ఆయన కంప్లీట్ చేయండి ఆయన కంప్లీట్ చేయనియండి బట్టి గారు
రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు బట్టి గారు కూర్చోండి బట్టి గారు ఇప్పుడు సార్ సభాపతి గారు మీరంటే మాకు చాలా గౌరవం సార్. మీరు ఇప్పుడే చెప్పారు సభ్యులకు మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ డివైడ్ కాకుండా సబ్జెక్ట్ మీద రండి లేదంటే మైక్ కట్ చేస్తా అన్నారు. ఇది మాకేనా మంత్రి గారికి కూడా వర్తిస్తుందా? మంత్రి గారికి కూడా వర్తిస్తుంది కదా. వారు సబ్జెక్ట్ వదిలిపెట్టి ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఆయన పబ్లిసిటీ పిచ్ ఉంది, ఇది సబ్జెక్టా? ఇది డిమాండ్స్లో ఉందా? ఏం మాట్లాడుతున్నారు సార్? గౌరవం మంత్రి గారు వారంటే మాకు కూడా గౌరవమే, కానీ దయచేసి మంత్రి గారికి కూడా నేను చెప్తా ఉన్నాను సార్. మీరు మంత్రులు సార్, ఇది సార్ మైక్ ఎందుకు కట్ అయిందంటే సార్ బట్టి విక్రమార్క గారు ఇప్పుడు అపోజిషన్ లీడర్ కాదు సార్, ఫ్లోర్లో అర్థమ సభ ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు సార్. ఆయన అందరితో సభ్యులే సార్. ఏ ఆయనకి సార్, ఆయనకి ఏమన్నా ఇబ్బంది ఉంటే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుకుంటారు సార్. అంతేగా ప్రతిసారి బట్టి విక్రమార్క గారు లేచి నాకు మైక్ ఇవ్వండి అంటే మీరు మైక్ ఇస్తే ఇక అందరూ లేస్తారు సార్. అట్లనే అందరితో సమానమైన సభ్యులు సార్. ఆయన దయచేసి నేను గౌరవ సభ్యులకు అందరి విజ్ఞప్తి కూర్చోండి. బట్టి గారు కూర్చోండి. రాజగోపాల్ రెడ్డి చెప్పాల్సింది చెప్పారు కదా, విన్నాను నేను. రాజగోపాల్ రెడ్డి గారు మీరు చెప్పారు, విన్నాం. మీ క్లారిఫికేషన్ మీరు ఏం అడిగారో తిన్నా నేను. రాజగోపాల్ రెడ్డి గారు దయచేసి ఎవరైనా కానీ డిమాండ్స్ పైననే ఇక్కడ నుంచే ప్లీజ్ ఐఎమ్ నాట్ అలవింగ్ ఎనీబడి టు డివైడ్ సబ్జెక్ట్ ఎనీబడి ఐఎమ్ నాట్ అలవింగ్ ఎనీబడి టు డివైడ్ సబ్జెక్ట్ ప్లీజ్ స్పీక్ ఆన్ ఓన్లీ అవర్ డిమాండ్స్ ప్లీజ్ గో అహెడ్ రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ ఐ డోంట్ అలో సార్ ప్లీజ్ రాజగోపాల్ రెడ్డి గారు సార్. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ఈ హౌస్లో ఉన్న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ కోఆర్డినేట్ చేసుకుని హౌస్ స్మూత్గా నడవటం కోసం ప్రయత్నం చేయాలి. వారు ఉద్యోగం అది. నేను బట్టి విక్రమార్క లైక్ ఎనీ అదర్ ఎమ్మెల్యే అంటాడు, ఐఎమ్ ఫ్లోర్ లీడర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ హియర్, అది కూడా తెలియకుండా మాట్లాడుతా ఉంటే ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ ఇట్స్ నాట్ కరెక్ట్, లెట్ హిమ్ కరెక్ట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. రాజగోపాల్ రెడ్డి గారు